హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే సర్వే మీకు అర్థమవుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోనే వద్దు. సరే, ఇక మనం ఆలస్యం చేయకుండా సర్వేలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అసలు 2019లో ఇక్కడ ఏం జరిగింది అన్నది ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాము. సో నెల్లిమర్లలో మొత్తం 2,01,692 ఓట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వైసీపీ ద్వారా నిలబడ్డ అప్పలనాయుడు గారికి 94,258 ఓట్లు అయితే వచ్చాయి. ఈయన తన ప్రత్యర్థి అయిన నారాయణ స్వామి గారి మీద 28,051 ఓట్ల మెజారిటీతో ఈ నియోజకవర్గాన్ని అయితే కైవసం చేసుకున్నారు. ఇది ఎప్పుడు 2019లో మాట అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చాయన్నది కూడా చూసుకోవచ్చు. అంతేకాదు మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ జనసేన పార్టీ కూడా ఓట్లు బాగానే సంపాదించి ఆ వేవ్లో సంపాదించింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ నాగమాధవి గారు 3వ ప్లేస్లో అయితే ఉన్నారు. కాంగ్రెస్ని వీళ్ళన్నిటిని కూడా పక్కన గెంటి 3వ ప్లేస్లోకి అయితే వచ్చారు. సో ఇది 2019కి సంబంధించిన సర్వే రిపోర్ట్ అనమాట. సో అంటే అప్పుడు ఏవైతే గెలిచారో ఆ రిపోర్ట్ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే 2024లో అసలు ఈ వీడియోని నేను పూర్తిగా ఎందుకు చూడమంటున్నాను అంటే ఇందులో నేను 2 రకాల విశ్లేషణలు అయితే చేశాను. ఏంటి అంటే ఒకటి, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది. అలా కాకుండా నా 2వ విశ్లేషణ ఏంటి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కలిసి వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్న 2 విశ్లేషణలు అయితే చెప్తాను. మొదటి విశ్లేషణ ఏంటి అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే అన్నమాట. సో ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే 2024లో ఇక్కడ టీడీపీకి ఒక 70,000 వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా తగ్గే అవకాశమే ఉంది, కానీ పెరిగే అవకాశం అయితే లేదు. ఇది మ్యాక్సిమం లిమిట్ అనమాట. సో ఇక వైఎస్ఆర్సీపీ చూసుకుంటే ఒక 75,000 నుంచి పెరగొచ్చు, తగ్గొచ్చు. అండ్ జనసేన మాత్రం బాగానే పుంజుకుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైంతో పోలిస్తే అదనంగా ఇంకో 7,000 ఓట్లు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఒక 5,000 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని అయితే కైవసం చేసుకుంటారని అయితే తెలుస్తుంది. సో 2024లో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే నెల్లిమర్లని వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనపడట్లేదు. ఇది ఇండివిజువల్గా పోటీ చేస్తాయి అనమాట. అలా కాకుండా మిగతా పార్టీలన్నీ కలిపి వైఎస్ఆర్సీపీ సెపరేట్గా కనుక పోటీ చేస్తే ఎలా ఉంటుందో అన్నది చూద్దాము. సో ఇలా కూడా నెల్లిమర్లలో వైఎస్ఆర్సీపీయే గెలుపొందుతుందని తెలుస్తుంది. ఎందుకు అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మెజారిటీ కూడా భారీ ఎత్తులో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీ, జనసేన కలిపి చేస్తే 65,000 ఓట్లు, అలాగే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 90,000 ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ లోకల్లో ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి పార్టీల్లో. సో కలవటం వల్ల ఇది నష్టమే తప్ప లాభం అయితే ఏం కనిపించట్లేదు. సో ఇది నెల్లిమర్లకు సంబంధించిన సర్వే రిపోర్ట్ అనమాట. ఇండివిజువల్గా చేస్తే ఎట్లా ఉంటుంది, కలిపి చేస్తే ఎట్లా ఉంటుంది, పొత్తులు పెట్టుకుని చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఇది పూర్తి విశ్లేషణ. అలాగే నేను మన ఛానల్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది చూడండి. హలో యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు. కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది. కానీ నేను చెప్పే యాప్ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ని మీ సోషల్ మీడియాస్లో షేర్ చేయాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ని కింద డిస్క్రిప్షన్లో అవ్వచ్చు, కామెంట్ సెక్షన్లో అవ్వచ్చు పిన్ చేశాను. ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పొందండి. సంబంధించిన అప్డేట్స్ అయితే నేను ఇందులో ఇస్తాను ఈ ఛానల్లో. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.